की नमस्कार राघवराव अंडी पवन कल्याण गारु तन ढिल्ली प्रेस मीट द्वारा सोशल मीडिया की जफ्फाल की अंदर की चंप पेल्लुम प्रेस मीट चेप्पारु ఎందుకంటే ఆయన చెప్పడం కాదు ఆయన యొక్క పనితీరు అట్లా ఉంటుంది ఎందుకంటే ఆయన పదవుల కోసం ఆశించేవాడైతే ఎప్పుడో తీసుకున్నాడు పదవులు ఈ యొక్క తుచ్చులకి నీచులకి అర్థం కావటం లేదు అర్థం కాక కాదు తెలుసు ఎట్లా అయినా సరే జనసేనాని పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి చూపించాలి ఒక ఒక రకమైన ఒక గ్రీడీ అంటే ఏదో కోరికలు ఉన్నాయి ఏదో ఒక 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 ఏమంటే గ్రీడీ అంటే ఏమంటారు అంటే ఒక ఆశ ఆశలాగే కల్పించి చేయాలని వీళ్ళక తపా తాపత్రయం అండి. ఇప్పుడు ఆయన లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాక్ విజయవాడలో 2 రోజులు కార్యక్రమం పెట్టుకున్నాడు ప్రజలందరితోటి అంటే మన కార్యకర్తలతో వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకున్నారు అమరావతి రైతులతో మీటింగ్ పెట్టినారు అమరావతి రైతులు మాకు ఇట్లా మీకు సహాయం చేయాలి మోడీ గారితో అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పాడు అని అన్ని మొత్తుకుని చెప్పుకున్నారు వాళ్ళకని నేను చేస్తాను అమరావతి రాజధాని నేను నేనైతే విశ్వసిస్తున్నాను అమరావతి రాజధాని ఉంటుంది నేను భరోసా ఇస్తున్నానని ఆ లాస్ట్ ఇయర్ చెప్పాడు ఈ సంవత్సరం ఎప్పుడు చెప్తున్నాడు ఆయన ఎందుకంటే మాట ఇస్తే కట్టుబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట ఇస్తే కట్టుబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళు చెప్పుకుంటుంటారు పనికి మాలు అందరూ చెప్పుకుంటారు నేను మాట తప్పును మడ తప్పును సొల్లు కబులు చెప్తుంటారు కానీ మనకి ఆచరణలో కనిపించేది ఒక పవన్ కళ్యాణ్కేనండి. మీకు తెలుసో తెలీదో జనవరి ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడో మనకు తెలుసు అందరికీ తెలుసు. కానీ బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు విశాఖపట్నం ఉండి మేము బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మేము అంటే పత్రికలు అడిగారు మంత్రి పదవులు వస్తున్నాయి మాకు తీసుకుంటాం అంటే మేము కలిస్తే తప్పేంటి అన్నాడు బొత్స సత్యనారాయణ. దాని మీద ఓ వలవలు రాసి పారేశారు టీవీలో మీడియాలో. అదే ప్రశ్న వేశారు పవన్ కళ్యాణ్ గారిని అమరావతిలో ఏమండి ఇలా మరి జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నట్ట ఎన్డీఏలో మంత్రి పదవులు తీసుకుంటున్నారంటే నాకు తెలిసి అది నిజం కాదు అని అడిగారు చెప్పాడు పవన్ కళ్యాణ్. ఒక మాట చెప్తే అంతే అది. కానీ వీళ్ళు గుచ్చుకు చదువుతారు కదా వీళ్ళకి ఏంటంటే ప్రేరేపించి మనతో ఏదో చేయి తప్పు చేయించని చూస్తారు ఈ విలేకరులు అందరూ కూడా. అంటే మన అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పడదు వీళ్ళు ఎవరికి ఒరిజినల్ అంటే వీళ్ళకి పడకపో వీళ్ళకి ఉండొచ్చు బాగానే కానీ వీళ్ళు మీడియా ఓనర్స్ ఉండి సరే వాళ్ళు దౌర్భాగ్యులు. వాళ్ళు అడిగారు ఏదేంటండి మరి మీరు అమరావతి అంటున్నారు మరి బీజేపీ నాయకులు ఏం మాట్లాడలేదని ఆయన ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలుపుకుంటే కలుపుకొనివ్వండి కానీ నేను జనతా బీజేపీ పార్టీతో ఉండనని ఖచ్చితంగా గంట గురించి చెప్పాడండి. అంటే మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు మనుషులకైతే ఒకసారి చెప్తే వినిపిస్తుంది అర్థమవుతుంది కానీ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పాల్సిన పని లేదండి. ఆయన మా నోట్లో ఒక మాట వస్తే అది వేదం అంతేది. ఆయన చెప్పాడు నేను అమరావతి కట్టుబడి ఉన్నాను రాసుకోండి అలాగే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కూడా అమరావతి రాజధాని ఉంటుందంటేనే నేను సపోర్ చేసే అగ్రిమెంట్ ఒక ఇద్దరం కలిసి జాయింట్గా కలిసి పోటీ చేద్దామనే అగ్రిమెంట్ కూర్చుకున్నామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన ఆ రోజు చెప్పాడు నిన్న చెప్పాడు ఈరోజు రేపు కూడా అదే చెప్తాడు మాట అని ఆ ప్రకారం కలిసిన మా సందర్భంలో ఆయన తర్వాత ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి మన కార్యకర్తలు జనసేన వాళ్ళు పాపం చాలా ఎప్పుడు ఉత్సాహం ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పోటీ చేయాలని ఆ ఉత్సాహం కోసం వాళ్ళు ఆయన వచ్చాడు అంతమంది కమిటీలు వేశాడు వచ్చాడు వాళ్ళతో మాట్లాడాడు ఎవరికెవరికో బీ ఫార్మ్స్ ఇచ్చి అన్నీ ఇచ్చేశారు. ఈ లోపల బండి సంజయ్ గారు కొంచెం ఆయన అస్వస్థాన్ని చూపించడం వలన ఆ గ్యాప్ వచ్చి అంటే కలయిక లేకుండానే పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ అనుకోకుండా కిషన్ రెడ్డి గారు అండ్ లక్ష్మణ్ గారు రావడం వలన ఆయన ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు అప్పటికే కార్యకర్త అందరూ అడావిడిగా పాపం బ్రహ్మాండంగా ఊరేగింపులతోటి నామినేషన్ వేశారు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కొంచెం ఆలోచించారు కానీ ఇక పెద్దలు వచ్చి అడిగిన దానికి ఆయన వాళ్ళు చెప్పిన సమాధానానికి
ఆయన తృప్తిపడి నిజంగా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే ఒక మంచిది, మనం పోటీ చేసి కొన్ని స్థానాల్లో ఓడిపోతే బాగుండదు, ఈసారి ఎట్టిన పరిస్థితుల్లో కూడా కొంత సపోర్ట్ చేయడం మంచిది అనిపించింది ఆయనకి. అలాగే సపోర్ట్ చేస్తా అన్నారు. మన జనసేన వాళ్ళ కార్యకర్తల్ని విత్డ్రా చేసుకోమన్నారు. అందరినీ ఒక ఓటు కూడా పోని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన ఇప్పుడు మరి ఢిల్లీలో జరిగింది కదా, ఇప్పుడు మన విజయవాడ జరిగిన కార్యక్రమానికి అమరావతి రైతులకి వాళ్ళకి అపాయింట్మెంట్ కోసం కావచ్చు, అమరావతి రాజధాని కోసం కావచ్చు, పోలవరం గురించి కూడా అడిగారు మన జనసేన నాయకులు కొంతమంది. వీళ్ళందరూ దృష్టిలో పెట్టిన తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అడిగారు పోలవరం గురించి నాయకులు, ఎమ్మెల్యే పోటీ చేసే ఎమ్మెల్యేలు అందరూ. వాళ్ళందరి గురించి మరి ఢిల్లీ మాట్లాడాలి కదా, అది జగన్మోహన్ రెడ్డి చేయడు కదా, జగన్మోహన్ రెడ్డి చేతుల పని కాదు కదా. అందుకనే వాళ్ళు ఎందుకంటే ఇది ఆయన తెలుసుకుని నడ్డా గారు జాతీయ నాయకులు తెలుసుకుని పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు రండి అని. ఆయన వెళ్ళి అమరావతి రాజధాని గురించి మాట్లాడారు, అట్లాగే పోలవరం గురించి మాట్లాడారు. ఆ మాటల్లో తిరుపతి ఎన్నిక కూడా వచ్చింది. తిరుపతి ఎన్నిక కూడా వచ్చినప్పుడు ఏమన్నారో, ఒక కమిటీ వేద్దాం, కమిటీ వేసి కమిటీ డిసైడ్ చేస్తే జనసేన పార్టీనా బీజేపీ పార్టీనా అనేది డిసైడ్ చేస్తుంది, దాని ప్రకారం మనం దానికి ఓకే చెప్పారు. నేను ఏంటంటే ఈ పదవులు ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ గారికి పదవులు తుచ్చమైనవండి. ఒక్క తెలుసుకోవాలి నీచులారా, మీరు అసలు అనకూడదు కానీ మీడియా వాళ్ళు మారండి, ఓనర్లు మీరు దున్నపోతుల్లాగా పెరుగుతున్నారు కానీ మీ ఇంత స్వార్థం పనికిరాదు. మీకు పవన్ కళ్యాణ్ గారు కావాలంటే 2014లోనే ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు తీసుకు పోటీ చేసేవాడు కాదా, అటు కేంద్రంలోని రాష్ట్రంలోనూ మినిస్టర్ల పదవులు తీసుకునేవాడు కాదా, 2019లో వెంపర్లాడాడు చంద్రబాబు నాయుడు పొత్తు కోసం, తాతాలాడాడు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ పెట్టుకోలేదుగా. అక్కడ దాకా ఎందుకు ఈ యొక్క 151 సీట్లు గెలిచా డబ్బాలు కొట్టుకుంటున్న వైసీపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా పొత్తుకు ప్రయత్నం చేశారు, 5 ఎమ్మెల్యే సీట్లు 5 ఎంపీ సీట్లు ఇస్తామని, 3 మంత్రి పదవులు ఇస్తామన్నారు. అవన్నీ తీసుకోవచ్చుగా, ఈయనకి పదవే కావాలి, అధికారమే కావాలని తాపత్రయం ఉంటే 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టి భారతీయ పొత్తు పెట్టుకుని అప్పుడు ఆ పదవులు అనిపించేవాళ్ళుగా, 2019లో వైసీపీ పార్టీతో పొత్తులు పెట్టుకుని శుభ్రంగా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయిగా, ఇంకా బ్రహ్మాండంగా పదవులు పొందేవాళ్ళుగా ఏమాత్రం కూడా సిగ్గు శరణం లేని మీడియా అసలుకి. వాళ్ళ ఇష్టమేక ఆయన ఎందుకు వెళ్ళాడో ఏమి తెలుసుకోకుండానే తిరుపతి ఎన్నిక అంటే బీజేపీ బంధము జనసేన బంధం గట్టిపడుతుంది, దీన్ని చెడగొట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్కి సపోర్ట్ చేయాలా. ఇండైరెక్ట్ చూడండి, ఇక్కడ చెడగొట్టి ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయాలా. ఇంత నిత్య దరిద్రులు అయిపోయారు మీడియా వాళ్ళండి. ఇప్పటికీ 10 TV పెట్టాడు ఈ యొక్క ప్రెస్ మీట్లో, తిరుపతి ఎన్నిక గురించి చెప్తున్నా, ప్రెస్ మీట్ చెప్తున్నా పవన్ కళ్యాణ్. తిరుపతి ఎన్నిక అనేది నథింగ్. ఇప్పటికైనా సోషల్ మీడియా వాళ్ళు వెబ్సైట్లు, ఒక్కసారి మీరు ఒక బాధ్యత గల పౌరులుగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు గౌరవిస్తూ, మీకు పాఠాలు చెప్పిన గురువులకి గౌరవిస్తూ బుద్ధిగా మంచి రాయండి, చెడు రాయమాకండి. చెడు రాస్తే పోతారు అది మాత్రం గ్రహించండి. మీకు ధర్మం భగవంతుడు మిమ్మల్ని కాపాడు. తెలుగు ప్రజలారా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలారా, మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ నిస్వార్థపరుడు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాడు. ఆయన పదవులు పొందాలని రాజకీయం చేసే పని లేదు, కనుక గ్రహించండి. ఆయన ఈ సోషల్ మీడియా వార్తలని నమ్మమాకండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలారా, సోదరులారా, జన సైనికులారా, మీరందరూ మీ యొక్క అమూల్యమైన ఓటుని బీజేపీ పార్టీకి వేసి ఆ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.